ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల హిందూ ధర్మ ప్రచార పరిషత్, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సంయుక్తంగా సభక్తికంగా సమర్పిస్తున్న నాదనీరాజనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి నాదనీరాజనం కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ నీత చంద్రశేఖర్ గారు వారి బృందం నవవిధ భక్తి సౌరభం ద్వారా స్వామివారికి సంగీత నివేదన సమర్పించనున్నారు. డాక్టర్ నీత చంద్రశేఖర్ గారు తన 8వ ఏట నుంచే సంగీత కచేరీలు చేస్తున్నారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి సువాణి వారణాసి గారు, శ్రీ యజ్ఞేశ్వర శర్మ గారు. తల్లి సువాణి, అమ్మమ్మ కమలమ్మ, శ్రీ కృష్ణ కృష్ణమూర్తి, శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, సంగీతాచార్య శ్రీ ఎస్ఆర్ జానకిరామన్, సంగీత కళానిధి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి వద్ద సంగీత విద్యను అభ్యసించారు. ఆకాశవాణి గ్రేడెడ్ ఆర్టిస్టుగా ఉన్న వీరు అనేక సభల్లో గాత్ర కచేరీలు నిర్వహించారు. ప్రస్తుతం తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్లో సంగీత శాఖలో అధ్యాపకులుగా ఉండి వందలాది మంది శిష్యులకి విద్యను అందిస్తున్నారు. ఈనాటి నాదనీరాజం కార్యక్రమంలో నవవిధ భక్తి సౌరభం ద్వారా స్వామివారికి వివిధ వాగ్గేయకారుల కృతులను, సంకీర్తనలను నివేదించనున్నారు. మానవుని జన్మ సార్థకం చేసుకోవడానికి ధర్మార్థ కామమోక్షాలైన చతుర్విధ పురుషార్థాలను సాధించడానికి కర్మ మార్గము, తద్వారా జ్ఞాన వైరాగ్య మోక్షాదులు పొందేందుకు భగవద్భక్తియే మూలాధారం. భక్తాగ్రణ్యుడైన ప్రహ్లాదుడు శ్రీమద్ భాగవతంలో సనునోపాసన ద్వారా భగవంతుని యందు భక్తి, రక్తి, తద్వారా ముక్తికి మూలమైన నవవిధ భక్తి మార్గాలైన శ్రవణం, కీర్తనం ఇత్యాదులు మానవునికి తరుణోపాయాలని ప్రబోధించారు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనే కళాకారులు నవవిధ భక్తి మార్గాల్లో ఆ పరమాత్ముని ఏ విధంగా కొలిచి తరించాలో తమ కృతుల ద్వారా తెలియజేస్తున్నారు. ఆద్యంతం విని ఆస్వాదించండి. కార్యక్రమంలో ముందుగా భక్తి కొలదివాడే పరమాత్ముడు అంటూ మలయమారుతం రాగం ఆదితాళంలో సాగే అన్నమాచార్యుల వారి సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం, సఖ్యమాత్మ నివేదనం. ప్రహ్లాదేన ఉక్తం ఏతే నవవిధ భక్తి మార్గాః మోక్ష సాధనాః, మోక్ష సాధనాః. పరమాత్ముడు ముక్తి భక్తి దానికి
ఘనము పరమాత్ముడు పట్ట పగటి వెలుగు పరమాత్ముడు ఎట్ట ఎదుటనే ఉన్నాడే పరమాత్ముడు పట్ట పగటి వెలుగు పరమాత్ముడు ఎట్ట ఎదుటనే ఉన్నాడే పరమాత్ముడు అల్పి కొలది భక్తి కొలది వాడే పరమాత్ముడు అంటూ సాగిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తన ఆస్వాదించారుగా. కార్యక్రమంలో తదుపరి నవవిధ భక్తి మార్గాల్లో మొదటిది శ్రవణం. శ్రవణ భక్తిలో భగవంతుని రూప లావణ్య గుణ విశేషాలను భగవత్ కథ శ్రవణం ద్వారా భక్తుడు భగవత్ లక్షణాలని అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. శ్రీ త్యాగరాజస్వామి రచనలో సింధుర రామక్రియ రాగం ఆదితాళంలో సాగే సుధా మాధుర్య భాషణ అనే కృతిలో శ్రవణ భక్తి తత్వాన్ని ఆలకించండి. బహుకాలము ఆకలి తీరియుల్ రాను
నవవిధ భక్తి మార్గాల్లో మొదటిది శ్రవణం. శ్రవణంలో భాగంగా శ్రీ త్యాగరాజ స్వామి వారి కృతి సుధా మాధుర్య భాషణ సింధురామక్రియ రాగం ఆదితాళంలో ఇప్పటి వరకు విన్నారు. కార్యక్రమంలో తదుపరి నవవిధ భక్తి మార్గాల్లో రెండవది కీర్తనం. 32,000 కీర్తనాలతో కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వరుని గుణగణాలను కొలిచి ఆరాధించి తరించి మనలని తరింపజేస్తున్న భక్త శిరోమణి పదకవిత పితామహుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు వారు ఘోర దురితములచే గుణ వికారములచే ఈ రీతి పడు నాకు ఏది తెరవు నీవే తెరవు అంటున్న అన్నమయ్య కృతిని హంసానందిని రాగం కండుచాపు తాళంలో ఇప్పుడు విందాం. తాపత్రయం హర విభో తాపత్రయం హర విభో ప్రభసా కరుణయా సరసీరుకాక్ష మత్సిష్యమప్యనుదినం పరిరక్ష మత్సిక్ష్యమప్యనుదినం పరిరక్ష విష్ణు ఘోర దూరి
ஹரிஜகன்னாதோ லோகாராஜோனி அர்ஜுனோனி நிரகநேரனிவானி கேரி தெருவோ కీర్తనంలో భాగంగా శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తన ఘోర ధురితములచే హంసనంది రాగం కండచాపు తాళంలో ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో నవవిధ భక్తి మార్గాల్లో తదుపరి స్మరణం. ఈ కలియుగంలో భవసాగరాన్ని దాటడానికి సులభ మార్గం భగవంతుని నామస్మరణ ఒకటే. సగుణోపాసన మార్గంలో పరమాత్ముని నామాన్ని నిత్యం ధ్యానించి జపించి తరించవచ్చని ప్రబోధించే శ్రీ భద్రాచల రామదాసుల వారి కీర్తన శ్రీరాముల దివ్యనామ స్మరణ సావేరి రాగం ఆదితాలంలో ఇప్పుడు విందాం. శ్రీ
పరదక శ్రీరామ రామ జ్ఞానము చేసి నచారు వేరు వేరు దైవములను వెదకనేటికే మనస తారక శ్రీరామ స్మరణలో భాగంగా ఇంతవరకు భద్రాచల రామదాసులు వారి కీర్తన శ్రీరాముల దివ్యనామం సావేరి రాగం ఆదితాళంలో విన్నారు. కార్యక్రమంలో తదుపరి నాలుగవది పాద సేవనం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిస్తే సకల శుభాలు కలుగుతాయి. స్వామి దివ్య చరణామృతాన్ని ఆస్వాదిస్తున్న శ్రీ పాపనాశం శివన్ గారి కృతి శ్రీనివాస తవచరణం కరహర ప్రియ రాగం తీసిన ఏకతాళంలో ఇప్పుడు విందా. Tadadna na 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 na
Thank you.
Yeah.
Okay.
Thank you.
ಸರಿಗ ಸರಿಗ ಪ ಮರಿಗ ಪ ಬಗರಿ ಗ ಪ ಬದಲಿ ಗ ಸ ಪ ಮನೋ ಪದ ಪದ ಪ ಮಪ್ಪ ದನಿ ದನಿ ದ ಪದ ನಿ ಸನಿ ಗತಿ ಲೇಸ
ನಿರನಿ ದ್ವೇಷ ನಿರಪದ ನಿರಮ ಪದ ಮನೋ నవవిధ భక్తి మార్గాల్లో నాలుగవది పాద సేవనం. ఇందులో భాగంగా శ్రీ పాపనాశం శివన్ గారి కృతిని శ్రీనివాస తవచరణం అంటూ ఆస్వాదించారు. కార్యక్రమంలో తదుపరి అచంచల భక్తి విశ్వాసాలతో స్వామిని వివిధ రీతుల్లో ఏ విధంగా అర్చించాలో
ఈ అర్చన భక్తి మార్గంలో తెలుసుకోవచ్చు. శ్రీమాన్ అన్నమాచార్యుల వారి షోడశ కళానిధి సంకీర్తనలో అర్చన భక్తి మార్గంలో షోడశోపచార పూజ ఎలా ఇమిడి ఉందో లలితరాగం ఆదితాళంలో ఆద్యంతం విని ఆనందించండి. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చను సమర్పయామి, జాడతోడనిచ్చను సమర్పయామి. షోడశ కళానిధికి షోడశోపచారములు జాడతోడనిచ్చను సమర్పయామి, జాడతోడనిచ్చను సమర్పయామి. పలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వదినయునకు ఆసనము ఎన్నిదే. పలరు విశ్వాత్మకునకు ఆవాహనమిదే, సర్వనిలయునకు ఆసనము ఎన్నిదే. అలగంగా జన జుడకు దీపము ధరణి కరుణకు
అర్చనలో భాగంగా ఇంతవరకు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తన షోడస కళానిధి ఆస్వాదించారుగా. కార్యక్రమంలో తదుపరి నవవిధ భక్తి మార్గాల్లో వందనం ఆరవది. త్రికరణ శుద్ధిగా ప్రార్థించడం, సాష్టాంగ ప్రణామాలు చేయడం స్వామివారికి ఎంతో ప్రీతికరం. తే వందనం అంటూ కర షణ్ముఖ ప్రియరాగం ఆదితాళంలో సాగే శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి రచనను హైదరాబాద్కు చెందిన శ్రీ నీతా చంద్రశేఖర్ వారి బృందం గారి మాధుర్గాత్రంలో ఆస్వాదించండి. దేవందనం కృష్ణ దేవందనం వందనం కృష్ణ దేవందనం దేవందనం కృష్ణ దేవందనం దేవందనం కృష్ణ దేవందనం
నవవిధ భక్తి మార్గాల్లో ఒకటైన వందనంలో భాగంగా తే వందనం అంటూ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి రచనను ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో తదుపరి 7వదైన దాస్య భక్తి మార్గాన్ని అవలంబించి కర్ణాటక సంగీత పితామహులు పురంధరదాసుల వారు మొదలు ఎందరో వాగ్గేయకారులు భగవంతుని దాసులుగా ప్రఖ్యాతి నొందారు. తమను దాసానుదాసులమని వినమ్రతతో స్వామిని వేలాది సంకీర్తనలతో కొలిచి తరించారు. ఆ కోవకి చెందినదే శ్రీ పురంధరదాసుల వారి దయమాడు రంగ బృందావని రాగం. ఆదితాళంలో ఆస్వాదించండి. దయమాడో రంగ దయమాడో
దాసభక్తిలో భాగంగా ఇంతవరకు పురందర దాసుల కీర్తన దయమాడో రంగ అంటూ సాగిన ఈ సంకీర్తన విన్నారుగా. కార్యక్రమంలో తదుపరి స్వామిని తన సఖుడుగా తన తోడుగా నీడగా భావించేదే సఖ్యభక్తి మార్గం. త్యాగయ్యకి రామయ్యే చెలికాడు, సఖ్యభక్తితో అలరారే మోహన రాగంలో సాగే దయరాని దాసరది అనే కృతిని కండచాపు తాళంలో ఇప్పుడు విందాం. శ్రీ త్యాగరాజు దశరథి రామ దయరాణి దయరాణి దశరథి రామ దయరాణి దయరాణి నవవిధ భక్తి మార్గాల్లో చివరిది ఆత్మ నివేదన. ఆత్మ నివేదనమే భక్తికి పరాకాష్ట. భగవంతుని శరణాగతి కోరి త్వమేవ శరణం మమ అని సర్వము అర్పించడమే ఈ భక్తి మార్గం. ఆణిముత్యాల వంటి వేలాది అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనలు ఇందుకు చక్కటి ఉదాహరణలు. వాటిల్లో ఒకటి నీ ఒక్కడివే నాకు చాలు అంటూ సాగే ఈ సంకీర్తన వేహగ్రాగం ఆదితాళంలో విని ఆనందించండి. ఒక్కడవే నాకు చాలు రజాక్ష నారాయణ, నీ ఒక్కడవే నాకు చాలు రజాక్ష నారాయణ, నీవే నాకు గతి అని తెలిసి కొని ఇతరము వృధా. ఆకరము
మనకును ఆగలము. శ్రీ వెంకటపతి నా భావము చిత్తము నీకే సమర్పణ, దేవా నీ శరణము జొచ్చితి దిక్కులన్నీయును వృధావృధా. శ్రీ వెంకటపతి నా భావము చిత్తము నీకే సమర్పణ, దేవా నీ శరణము జొచ్చితి దిక్కులన్నీయును వృధావృధా. నారాయణ నీవే నాకు గతి అని తెలిసి నిక్కు నీ తరము భావరా. నీవొక్కడవే నాకు నారాయణ నీరజాక్ష నారాయణ నారాయణ హరి 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 నారాయణ నారాయణ సాగినటువంటి హైదరాబాద్కు చెందిన డాక్టర్ ఎస్ నీతా చంద్రశేఖర్ వారి బృందం ఆలపించినటువంటి నవవిధ భక్తి సౌరభంలో కొన్ని వాగ్గేయకృతులు సంకీర్తనలు మిమ్మల్ని ఎంతగానో అలరింపజేసిందని భావిస్తూ ఈనాటి నాదనీరాజం కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ ఎస్ నీతా చంద్రశేఖర్ గారి మధుర గాత్రానికి గాత్రంపై శ్రీమతి ప్రతిభ శశిధర్ గారు, శ్రీమతి నిహారిక, శ్రీమతి వసుమతి రఘునాథన్ గారు, కుమారి కె వింజశ్రీ, కుమారి కె దివ్యశ్రీ, కుమారి సన్మతి వారణాసి, వీరి మధురగాత్రానికి వయోలిన్పై శ్రీ సుదర్శన్ గారు, వీణ శ్రీ ప్రీతం గారు, మృదంగం శ్రీ తిరుపతి సుధాకర్ గారు, తబల శ్రీ మంజునాథ్ గారు, తంబూర శ్రీమతి రమా జైత్ర వారణాసి గారు తమ వాద్య సహకారాన్ని అందించారు. వీరందరినీ తిరుమల తిరుపతి దేవస్థానముల తరపున అభినందిస్తూ వీరికి తిరుమల శ్రీవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపటి నాదనీరాజనం కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన శ్రీమతి శ్వేత ప్రసాద్ గారి గాత్ర కచేరీ కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.